అమ్మమ్మ స్పేస్ ఇచ్చి టీవీ కొడితే మా ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయండి. వంటలు ఉంటాయి, మరి కుట్లు ఉంటాయి, అల్లికలు ఉంటాయి, బతుకమ్మ పాటలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనము రాగుల పిండితోటి బూరెలు చేసే విధానం గురించి చూద్దామండి. ఇక్కడ నేను బూరెల కోసము రాగుల పిండిని ఒక కప్పు తీసుకున్నానండి. ఇది మరి దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి వేయాలండి ఒక స్పూన్ అంతా. అదేవిధంగా ఈ నువ్వులు కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా బెల్లాన్ని, ఇంత బెల్లం తీసుకోవాలి, దీన్ని ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం అంతా చక్కెర వేయాలి. అంటే ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే చక్కెర బెల్లము రెండు కలిపినటువంటిది మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో కనుక నాంతే. సో ఇక్కడ ఏం చేసిందంటే నేను మీకు చూపించడానికి మాత్రమే ఇట్లా చూపించాను. కొంచెం అంత నెయ్యి వేసి కొబ్బరిను నువ్వులను వేయించిన నెయ్యితోటి, ఎందుకంటే నువ్వులు వేయించకపోతే ఈ మనం బూరెలు కాసేటప్పుడు మొత్తం చిటపటలాడి నూనె అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అని నేనేం చేసినంటే కొంచెం అంతా నెయ్యి వేసి ఈ నువ్వులను, అదేవిధంగా కొబ్బరి పొడిని కూడా వేయించిన అనమాట. ఇది ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత మనం బెల్లం మీకు చూపించిన కదా, ఆ బెల్లాన్ని ఏం చేసిందంటే గంట ముందే నానబెట్టిన. ఇక్కడ చూడండి, ఇది బెల్లం, బెల్లం పానకంలాగా వచ్చింది కదా. దీంట్లో ఇట్లా నానబెట్టినప్పుడు ఏమైందంటే బెల్లము చక్కెర రెండు వేసిన, నానబెట్టినప్పుడు కొంచెం కొంచెం రాళ్ళు వెళ్తుంటాయి, చెత్త చెదారం వెళ్తుంటుంది. ఎప్పుడో ఎక్కడో తయారైనటువంటి బెల్లం కదా, కొంచెం దుమ్ము ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఈ నానబెట్టుకుని వడబోసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఇంకా ఇట్లా ఈ పిండిలో పోయాలండి, మొతాదుగా మొతాదుగా పోసుకుంటా కలుపుకోవాలండి. ఇట్లా ఇట్లా చూసుకోవాలి, లూజ్ ఎక్కువ ఉందా లేదా. మళ్ళీ లూజ్ ఎక్కువైపోయింది అనుకోండి బూరెలు చేయడానికి చాలా కష్టమవుతుంది, అందుకోసమని చూసుకోవాలి. చూడండి ఇప్పుడు సరిపోతుందా లేదా అనేది మనకు ఊపిస్తుంటే తెలుస్తుంది. ఇంకో కొంచెం పడుతుందండి, తీయ తీయగా బాగుంటాయండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. దీంట్లో రాగులతోటి అయితే రకరకాలుగా చేసుకోవచ్చండి, జావ చేసుకోవచ్చు, రొట్టె చేయొచ్చు, అదేవిధంగా దోశలు పోసుకోవచ్చు, రాగుల ఇడ్లీ చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు, రకరకాలుగా చేస్తారు రాగులతోటి. రాగులు చాలా మంచి ఆహారం, ఐరన్ బాగుంటుంది కదా. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నల పిల్లలకైతే ఇంకా మంచి ఫుడ్ అన్నమాట. ఒకే రకంగా తినిపించాలంటే తినలేరు కదా. ఇప్పుడు మనం ఇదేమైనా బెల్లాన్ని నానబెట్టి నీళ్లు మాత్రమే పోసినం, బెల్లం నీళ్ళు అనమాట. మరి పాకం బట్టి పోస్తేనేమో చాలా రోజులు ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు మాత్రమే, బెల్లం నీళ్ళే పోసినాం కాబట్టి ఇది ఒక వారం రోజుల వరకు ఉంటుందండి. కానీ వేడివేడి తింటే మంచిగా అనిపించదు, తెల్లారి తింటేనే కమ్మగా అనిపిస్తుంది. ఎందుకంటే చక్కెర బెల్లం ఫ్లేవరు నీట్గా దీంట్లో పిండిలో దిగిపోతుంది అనమాట, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా అయింది కదండి, బాగా కలిపినాం కదా, ఈ కలిపిన దాన్ని మూత పెట్టుకోవాలి. అర్ధగంట సేపు పెడితే చాలండి, అర్ధగంట నానిన తర్వాత మళ్ళీ దాన్ని ఎట్లా ముత్తుకోవాలో నేను చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు మనకి రాగి పిండి మంచిగా నానింది, ఒక అర్ధగంట సేపు నానబెట్టినాం కదా. అయితే దీన్ని ఏం చేయాలంటే కొంచెం అంత నెయ్యి వేసుకుని మళ్ళీ ఒక్కసారి కలపాలి. నెయ్యి తీసుకున్నా కదా, దీన్ని అటు ఇటు మంచిగా కలగలపాలన్నమాట. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకోవచ్చు, లేకుంటే ఒక్కొక్కటి చేసి ఒత్తి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము ఒక్కొక్కటి చేసి పెట్టి ఒత్తుతుంటాండి, చూస్తుండండి. ఇప్పుడు ఇట్లా వచ్చినాయి కదా, దీనికి ఏం చేయాలంటే కొంచెం అంత నెయ్యి తీసుకొని ఇట్లా ఈ పాలిథిన్ కవర్ అండి, ఇది ఈ కవర్ చూడండి ఒకసారి, ఇది పాలిథిన్ కవర్, గోధుమ పిండి వచ్చినటువంటి కవర్. గోధుమ పిండి కాదు ఏ కవర్ అయినా సరే మనకు ఒక పాలిథిన్ కవర్ ఉంటే చాలు. దీంట్లో అయితేనే మనకు మంచిగా తీసుకువస్తుంది అనమాట, చేయడానికి వస్తుంది, తీయడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ చేసిన ఈ ముద్దను ఇట్లా పెట్టాలి.
పెట్టేసి మళ్ళీ ఒకసారి నెయ్యిని అద్దుకొని ఇట్లా బూరెల్లాగా ఒత్తాలి, ఇట్లా రౌండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకొని కాలుసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా మనకు ఇంకో మనిషి కూడా అవసరం ఉండదు, ఒక్కరితో తయారు చేసుకోవచ్చు. ఇట్లా బెల్లంలో ఐరన్ ఉంటుంది, అదేవిధంగా మనకు రాగులలో కూడా ఐరన్ ఉంటుంది. చిన్నపిల్లలకు స్కూల్ నుంచి పోయి రాగానే ఇవి ఇస్తే వాళ్ళకి ఎంతో హెల్దీగా అనిపిస్తుంది, తింటానికి కూడా కమ్మగా ఉంటుంది. ముసలోళ్ళు అయితే ఇక నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనుకోండి. ఒక్కోసారి పాకం పట్టినాం అనుకోండి, ఆ పాకం కుదురుతుంది కుదరదు ఇబ్బంది అనిపిస్తుంది. పాకంతో పట్టి చేసిన ముద్దలే అనుకోండి, ఒకసారి పాకం గట్టిగా అయిపోతుంది, ఒకసారి పాకము మెత్తగా అవుతుంది. రవ్వతో అంటే మనము ఈ రాగులతోటి పాకం బట్టి ముద్దలు చేస్తాం కదా అట్లాంటి. ఇప్పుడు ఇదైతే మనకు ఈజీ అయిపోతుంది. ఇట్లా అన్ని చేసుకున్నాక నూనె డీప్ ఫ్రై చేసి మనం ఇవి కాల్చుకున్నాం. ఓకే అండి, ఇట్లా అన్నీ ఒత్తి పెట్టుకోవాలండి బూరెలు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం డీప్ ఫ్రైకి కావాల్సినటువంత నూనె పోసినాము, నూనె కూడా వేడైంది. ఇప్పుడు వేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచొద్దు, ఉంచితే మాడిపోతాయి. మాడిపోయింది అనుకోండి చేదు వస్తుంది. అది చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇట్లా ఎట్లా ఎప్పుడైతే పొంగిందో వెంటనే మళ్ళీ వేసుకోవాలి. ఒక్కొక్కటి మాత్రమే వేసుకోవాలండి. రెండు మూడు అట్లా వేసుకున్నారనుకో అప్పుడే ఒకదానికోటి అతకపోయి ఇచ్చుకపోతాయి. ఇట్ అయిపోయింది కదా, తీసి పక్కకు పెట్టుకోవాలి. వన్ వీక్ వరకు ఉంటాయండి. వేడి వేడి తింటే అంత మంచిగా అనిపించదు, కానీ తెల్లారి తింటే దీని ఫ్లేవర్ అంతా దిగుతుంది కదా, మంచి టేస్ట్ ఉంటుంది. అయితే అన్నీ ఇంకొకసారి వేడి వేడి బూరెలు తయారైనాయండి. ఈ నువ్వులు చూడండి ఎంత చక్కగా తేలి ఉన్నాయో. నువ్వులు వేస్తే అట్లా ఉంటాయి, మళ్ళీ టేస్ట్ కూడా ఉంటుంది. దీనికి ఆయిల్ కూడా తక్కువ గుంజుతుందండి, చాలా తక్కువ గుంజుతుంది. ఈ బూరె చూడండి ఎంత చక్కగా పొంగిందో, తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. మెత్తగా ఉంటాయి, ముసలోళ్ళు కూడా చక్కగా నవ్వులొచ్చు. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు, ఒక్కొక్కరు పదైనా తినొచ్చు, అంత బాగుంటాయి. మీకు వారం రోజుల దాకా వస్తాయి నిల్వ, మంచిగా చేసి పెట్టుకోవచ్చు.